బేసిక్గా యాక్టర్ అవ్వగానే చాలా మనకు చాలా డ్రీమ్స్ ఉంటాయి చిన్నప్పటి నుండి పలానా ఒక క్యారెక్టర్ చేయాలి అని. మీకు అటువంటిది ఏమన్నా ఉందా? లేదు, ఫస్ట్ అందాల రక్షిస్త తర్వాత కొన్ని డ్రీములు పెట్టుకున్నానండి, ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి, అలాంటివి వస్తే ఇరుగొట్టాలని. అది అలా ఎక్స్పెక్ట్ చేయడం వల్ల తప్పులు జరిగాయి. నాకు రావాల్సిన క్యారెక్టర్ నాకు ఉందనుకోండి, ఎక్కడి నుంచైనా వచ్చేస్తుంది. ఇప్పుడు బాలరెడ్డి క్యారెక్టర్ నాకు రావడం అనేది నేను ఊహించుకోవడం లేదు. నేను త్రివిక్రమ్ గారి కాంబినేషన్ ఏంటి, ఎన్టీఆర్ గారితో ఏంటి, పెద్ద ప్రొడక్షన్ హౌస్తో ఏంటి, జగపతి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎక్స్పెక్ట్ చేసి దీనికోసం ట్రై చేసింటే నాకు వచ్చేది కాదు. వస్తుందండి, నిజంగా అదే. ఇఫ్ యు ఆర్ జెన్యున్లీ యువర్ వర్కింగ్, యువర్ వర్కింగ్ హార్డ్ సైలెంట్లీ అందరూ తెలియాల్సిన అవసరం ఉందా లేదని పక్కన పెడితే, ఇఫ్ యూ జెన్యున్లీ ఫ్రమ్ యువర్ హార్ట్ యువర్ వర్కింగ్ టువర్డ్స్ యువర్ కెరియర్, వచ్చేస్తుంది. మీకు అదే వెతుక్కుంటూ వచ్చేస్తుంది. అలా చెప్తే అందాల రాక్షసి టైంలో బళ్ళారిలో మా ఫ్రెండ్స్ టీ కొట్లో కూర్చొని టీ తాగుతూ సినిమాల గురించి మాట్లాడాను. నాకు తెలియదు అప్పుడు అందాల రాక్షసి అన్న సినిమా నాకు వస్తుంది, వస్తుంది, వచ్చి కూర్చుంటాను. ఎక్కడో బళ్ళారిలో ఉన్నా, ఈ డైరెక్టర్ ఇక్కడ మణికొండలో ఉన్నారు, మీరు వరల్డ్ మ్యాప్ జూమ్ చేసుకుని చూడండి. అవునవును, అక్కడి నుంచి ఇలా ఇలా ఇక్కడ. అవును, దాన్ని లక్ అనరు. దాన్ని లక్ అన్నారు అనుకోండి ఏం చేయాలి, దాని డెస్టినీ ఏవో, లేకపోతే ఏదో ఎక్కడో సమ్ గుడ్ థింగ్స్ యూ మస్ట్ హావ్ డన్. అవును, మన తెలుగులో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, మీలాంటి గొప్ప గొప్ప యాక్టర్స్ కూడా ఉన్నారు. అయినా సరే ఒక విలన్ క్యారెక్టర్కి బయట లాంగ్వేజ్ వాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నారు? నేను ఈ విషయం మంచి పాయింట్ అడిగారు. బయట లాంగ్వేజ్ క్యారెక్టర్స్కి ఒక భయం ఉంది, వాళ్ళకి డబ్బు టైం అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ బాంబే యాక్టర్స్, సో ఐఎమ్ నాట్ డిఫరెన్షియేటింగ్ యాక్టర్స్, బట్ సిన్స్ యు హావ్ ఆస్క్డ్ ద క్వశ్చన్, వాళ్ళకి ఏమంటే వాళ్ళకి బాడీ, వాళ్ళకి స్కిన్, వాళ్ళ హెయిర్, వాళ్ళ హైట్, క్లోదింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ స్టైలిష్గా ఉంటూ వాళ్ళని వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటూ టైము, మనీ, ఫుడ్ అనేది చాలా ఫోకస్ చేస్తూ చేస్తుంటారు. బట్ అట్ ద సేమ్ థింగ్ ఏమవుద్దంటే వాళ్ళకి భాష రాదు, అక్కడి నుంచి ఇక్కడ వస్తారు, చేస్తారు, చేస్తున్నారు, ఇప్పటికూ చేస్తున్నారు. బట్ భాష రానప్పుడు ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ యాక్టింగ్ నా ప్రకారం 70-80% వరకు చేస్తారు, తర్వాత డ్రాప్ అయిపోయి ఉంటుంది. డబ్బింగ్లో మేనేజ్ చేయాలో, లేకపోతే సీజీ వర్క్, లేకపోతే టెక్నికల్ ఎక్కడో చేసుకుని మేనేజ్ చేసి వాళ్ళు ఆ లెవెల్కి తీసుకురావాలి, మా హీరోస్ని మ్యాచ్ అయ్యేలా. సో మన తెలుగులో ఉన్నారు, మీరు చెప్తున్నా మన తెలుగులో ఉన్నారు కదా అనేసి, మన తెలుగులో యాక్టర్ యాక్టర్స్ కూడా ఎందుకు ప్రిపేర్ అవ్వట్లేదు? హిట్ ద జిమ్, ట్రై న్యూ లుక్స్. అంటే ఒక డైరెక్టర్ని ఇంప్రెస్ చేయాలంటే, ఇప్పుడు అక్కడ ఉన్న నార్త్లో ఉన్న బాంబే వాళ్ళు ఇంప్రెస్ చేస్తున్నారంటే మనం ఇంప్రెస్ చేస్తలేదు. ఉన్నారంటున్నారు, ఎక్కడున్నారు? మనం ఉన్నట్టు వాళ్ళకి తెలియాలి. మనం ఉన్నట్టు తెలియాలంటే మనం ప్రిపేర్ అవ్వాలి. మనం అప్రోచ్ ఎలా ఉండాలంటే, తెలిసిన వాళ్ళు ఉన్నారో కాంటాక్ట్ వాళ్ళని కాదు, అదొక డిసిప్లిన్లో ఉండాలి, బాడీలో ఉండాలి, మన లుక్స్లో ఉండాలి, మన పర్ఫార్మెన్స్లో ఉండాలి. చేసిన చిన్న రోల్ అయినా ఈ డైరెక్టర్ అండి చెప్తున్నాను, ఎక్కడైనా పట్టేస్తారండి డైరెక్టర్లు. వాళ్ళ గొప్ప వాళ్ళు ఇప్పుడు చూసినా ఓకే హాయ్ అంటారు, వెళ్ళిపోతారు. కానీ ఎక్కడైనా వాళ్ళకి ఆ సన్నివేశం టైంలో గుర్తొచ్చింది అనుకోండి, ఆ ఇమేజ్ ఎక్కడున్నా పిలిపిస్తారు. అలా చూస్తే అరవింద సమేతలో మన త్రివిక్రమ్ గారు సక్సెస్ మీట్లో చెప్పారు, ఆకు తింటావా? ఆకు తింటావా? అవును. కోక తింటావా? కోక తింటావా? ఎంత నచ్చింది. అవును, చాలా కామెడీ. అవును కదా, నేను అనుకున్నాను ఎవరి యాక్టరు, నేను జూనియర్ ఆర్టిస్టా లేకపోతే తెలుగు యాక్టరా ఏంటి, ఎప్పుడు చూడలేదు సినిమాలో. కానీ వాళ్ళు సక్సెస్ మీట్లో ఆయన ఏం చెప్పారంటే, కలేజా సినిమాలో ఆయన సక్సెస్ మీట్లో ఏం చెప్పారంటే, కలేజా సినిమాలో కలేజా అతడు సినిమాలో చిన్నప్పుడు మహేష్ బాబు ఆ క్యారెక్టర్ ఉన్నారు కదా, మనోజ్ నందన్ వాళ్ళు చేసినప్పుడు ఆ క్యారెక్టర్స్ని పెంచేది తను. థియేటర్ ఆర్టిస్ట్ ఎప్పుడు అతడు అండి. దాని తర్వాత ఆయన వర్క్ చేయలేదు, వేరేదో పనులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ గారికి ఎన్ని ఇయర్స్ తర్వాత ఆయన గుర్తొచ్చి
ఆ క్యారెక్టర్ పిలిపించి ఈరోజు ఆడియన్స్కి నచ్చిందా లేదా. సూపర్. ఆ ఫస్ట్ హాఫ్లో కామెడీ ఎక్సలెంట్ అసలు. ఇప్పుడు నేను నా సినిమా అందాల రక్షసి రిలీజ్ అయింది, రిలీజ్ అయినప్పుడు త్రివిక్రమ్ గారు సినిమాక్స్ సినిమాలో పక్కన జూలై రిలీజ్ ఉంది వాళ్ళది, ఆ షో చూసుకున్న తర్వాత మధ్యాహ్నం మ్యాట్నీ షో, నా సినిమా కొంతసేపు వచ్చి అలా నుంచి చూసరే ఈ సినిమాకి జనాలు ఎందుకు వచ్చారు చూడడానికి, బాగుందని విన్నాను వచ్చారు. ఈరోజు నేను త్రివిక్రమ్ గారు సినిమాలో చేస్తున్నా డైరెక్టర్స్ అంటే 7 ఇయర్స్ పడింది నాకు, నన్ను అప్పుడు అక్కడ చూశారు, ఈరోజు ఆయనతో వర్క్ చేస్తున్నా. అంటే నేనేమంటున్నా అంటే ప్రిపేర్ యువర్ సెల్ఫ్, యూ నెవర్ నో వెన్ ఆపర్చునిటీ విల్ కమ్ అండ్ నాక్ యువర్ డోర్. డోంట్ బ్లేమ్ ఆన్ అదర్ సేయింగ్ దట్ వాళ్ళని తీసుకొస్తున్నారు, వీళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు, వాళ్ళని ఎంకరేజ్ చేయలేదు. మీకు కావాలి, మీకు జరగాలంటే అది మిమ్మల్ని వెతుక్కొని ఖచ్చితంగా వస్తుంది, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ హార్డ్ అండ్ జెన్యూన్ టువర్డ్స్ ఇట్. వాట్ ఐ ఫీల్ బేసిక్గా మనం తెలుగు ఇండస్ట్రీని చూసుకుంటే ఎక్కువగా చెప్తుంది కూడా రొటీన్ సినిమాలు వస్తున్నాయి. మీరేమంటారు, ఎందుకు మనం ప్రయోగాలు చేయలేకపోతున్నాం తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు? సార్ ప్రయోగాలు చేసేవాళ్ళు ఉన్నారు, ప్రయోగాలు చేసేవాళ్ళు ఉన్నారు, ప్రయోగాలు సినిమాలు వస్తూనే ఉంటాయి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు దాన్ని ప్రయోగం అనుకుంటారు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి సినిమా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు డైరెక్టర్ అనుకోండి, మీకు పర్టికులర్ బాలచంద్ర గారి సినిమా పర్టికులర్ ఫిలిమ్స్ మీకంటే చాలా ఇష్టం, మీరు అదే ఒక ప్రయోగంగా చేసి ఇక్కడ ఇప్పుడు తీయాలనుకుంటారు. కొందరు చూసుంటారు, కొందరు చూసుంటారు. ఆ ప్రయోగం చూసిన వాళ్ళు ఏంటి, ఇది ఎప్పుడు చూసాం కదరా, ఇందులో కొత్తది ఏముందని చూడడం వల్ల అది ఇందులో కొత్తగా ఉంది కదా, బాగుంది కదా అనుకుంటారు. సో అది మనం డిఫైన్ చేయలేము, రొటీన్ అని డిఫైన్ చేయలేము. ఓకే, ఎందుకంటే ఇట్స్ ఈ ప్లాట్ఫామ్లో చాలా రకమైన కథలు వస్తున్నాయి, కలవచ్చు, పాయింట్లు కలవచ్చు, లవ్ స్టోరీలు కలవచ్చు, యాక్షన్ సినిమాలు కలవచ్చు, అన్ని కలవచ్చు, ఇట్స్ బిగ్ మీడియం. సో రొటీన్ అని చెప్పే పదం తెలీదు, అది మనం రివ్యూ ఇచ్చినట్టే ఉంటుంది. ఓకే, అంతే. అండ్ ఇప్పుడు మీరు అపార్ట్ ఫ్రమ్ ఇది మన నేను లోకల్ అండ్ అరవింద్ సమేత రెండు క్యారెక్టర్స్ మంచి క్యారెక్టర్ చేశారు, ఇప్పుడు మళ్ళీ ఒకవేళ హీరోగా చేస్తే తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా? చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఎందుకు యాక్సెప్ట్ చేయరు? హీరోగా నేను నిజంగా కట్అవుట్లు గీట్అవుట్లు వేసుకుని నేను చేశాను యాక్సెప్ట్ చేయరు. నేను చేసిన కంటెంట్, నేను చేసిన ట్రైలర్, నేను చేసిన కథ ఫస్ట్ లాంచ్ అయినప్పుడు, టీజర్ లాంచ్ ట్రైలర్ లాంచ్ అయినప్పుడు నా నేను చెప్పిన కంటెంట్ కథ వాళ్ళకి నచ్చింది, ఈ సినిమా చూడొచ్చు రా భయ్, వీళ్ళు పెట్టిన 1.5 మినిట్లో నేను వాళ్ళని ఇంప్రెస్ చేయగలిగి బాగుంది అని చెప్తే అప్పుడు ఓకే, వాళ్ళు చూడ్డానికి వచ్చిన తర్వాత సినిమా బాగుంటే అప్పుడు నేను హీరోని యాక్సెప్ట్ చేస్తాను. ఓకే, అంటే మేజర్ కథ అంటారు, కథనే, క్యారెక్టర్ సంబంధం లేదు. ఓకే, అండ్ మేజర్గా మన సినిమా ఇండస్ట్రీ జర్నీ చూసుకుంటే ఒకప్పుడు 365 డేస్, 175 డేస్, 150 డేస్ లాడే, ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ 1 or 2 weeks వచ్చేసి అంత మంచి సినిమా అయితే 1 day వచ్చేసింది. 1 or 2 weeks ఇప్పుడు ఏమంటున్నారు, సినిమా రిలీజ్ అయిన 1 షో తర్వాత మీకు పైరసీ వచ్చేస్తుంది. ఈ డిఫరెన్షియేషన్ గురించి మీరేమంటారు, అది మంచా లేకపోతే దాని గురించి ఏమంటారు? మొబైల్ అనేది ఎందుకు ఉంది ఒక వ్యక్తి దగ్గర అనేది అది ఆలోచించే విషయం. మొబైల్ ఈజ్ ఫర్ కమ్యూనికేషన్, మొబైల్ ఈజ్ ఫర్ నోయింగ్ ది అదర్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. కానీ మొబైల్ అనే దాన్ని బ్యాడ్గా యూజ్ చేసుకొని ఇలాంటివన్నీ చేస్తే ఇంకా మధ్యలో అరవింద్ సమేత లీక్ కూడా అయింది, అప్పుడు నాకు చాలా అవును 2 times. అరవింద్ సమేత ఒకటే కాదు, గీత గోవిందం ఈ ప్రీవియస్ గా అత్తారింటికి, అవును అత్తారింటికి దారేది, అందాల రక్షసి కూడా వచ్చింది ఆ టైం, ఆ టైంలో అవును. అంటే మీడియం ఎక్కువైపోయింది, గ్యాజెట్స్ని గ్యాజెట్లా వాడకుండా దాన్ని మిస్యూజ్ చేసి, అంటే సింపుల్ ఎథిక్స్ అండి, నీకు ఎవరు ప్రాబ్లం ఇవ్వకపోతే ఇంకొకరి లైఫ్ నువ్వు ప్రాబ్లం ఇవ్వకూడదు అంతే. ఇప్పుడు మా సినిమా ప్రొడ్యూసర్స్ మీకు ఏం ప్రాబ్లం చేశారు, పైరసీ చేసే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం చేశారా? లేదు. నేను ఇప్పుడు వాళ్ళకి ఎందుకు మీరు ప్రాబ్లం ఇస్తున్నారు, వేస్ట్ ఫెలోస్ అని తిట్టాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే సార్ ఒక ఆర్ట్
డిపార్ట్మెంటు, మేకప్ డిపార్ట్మెంటు, హెయిర్ డ్రెస్సరు, వీళ్ళ లైఫ్, వీళ్ళ స్టోరీ, వీళ్ళింట్లో జరిగే విషయాలు మీరు తెలుసుకుంటే మీ ప్రొడ్యూసర్ అనేవాడిని గొప్పగా, మా దేవుడు యాక్చువల్ ప్రొడ్యూసర్, వాళ్ళ పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు, ఇది మా ప్రొడ్యూసర్స్ ఇచ్చే బేటాల వల్లే. వాళ్ళ పిల్లలు యుఎస్లో ఉన్నారు, యుఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, బట్ స్టిల్ ఆ లైట్ మ్యాన్ అదే బేటా కోసమే పనిచేస్తారు. ఇక్కడ 6K 4K పార్ లైట్ షాక్ కొడితే ఎలా ఉంటుందో సార్ తెలుసా? మా సినిమా డైలాగ్లో ఉంది, మండు వేసింగ్ ఉంటే ఎలా ఉంటుంది తెలుసా? అదే కష్టం. ఒక లైట్ మ్యాన్ ఒక లైట్ షాక్ కొడితే ఎలా ఉంటుందో తెలుసా? ఒక ఆర్ట్ డైరెక్టర్ పైనుంచి కింద పడితే ఎలా ఉంటుందో తెలుసా? ఒక డైరెక్టర్ కథని ఇంకొకరు మోసం చేసి ఇలా పైరసీ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? బాధ ఉంటుంది మాకు. మేము ఇచ్చేది మేము ఎంటర్టైన్మెంట్ కంటే ఎక్కువ మేము ఏమి ఇవ్వలేము. విఆర్ లైక్ మేకింగ్ పీపుల్ టు కమ్ టుగెదర్ ఇన్ వన్ హాల్ టు సీ సంథింగ్, టు నో పీపుల్ ఈచ్ అదర్, అట్లీస్ట్ ఒకరినొకరు చూసుకుంటాం, వేరే వేరే మనుషుల్ని ఒకరినొకరు చూసుకుంటాం, అట్లీస్ట్ వీఆర్ గివింగ్ దట్ ఎంటర్టైన్మెంట్. దాన్ని కూడా కిల్ చేసేస్తున్నారంటే పైరసీ వల్ల ఇంకా వాళ్ళని ఏం చేయాలి సార్? మొండగత్తి నేను పట్టుకోవాలి, ఇంకా మొండికత్తి తీసుకుని ఒక్కొక్కరిని వేసేయాలనిపిస్తుంది. కానీ ఎంతమంది నేను వేస్తాం అంటే వేయడం అంటే నా కోపం చంపేదాకా చంపేయడం అని కాదు, కామన్ సెన్స్, కామన్ సెన్స్, బేసిక్ సెన్స్ ఉండాలి. ఎందుకు అలా చేస్తున్నారు ఏంటో, చాలా మంది ఆధారపడి ఉన్నారు ఎంటర్టైన్మెంట్ సినిమా మీద, నాన్ సెన్స్ పీపుల్. ఓకే, అండ్ లాస్ట్ టైం ఫైనలీ, ఇంత మంచి హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు యూ కెన్ షేర్ ఎనీథింగ్. నిజంగా మీరు అభిమానించే హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు మీ సందడి, మీ ఫెస్టివల్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అలాంటి మీ అభిమానించే హీరో సినిమాల్ని పైరసీ చేసి దాన్ని నాశనం చేస్తుంటే, మీ ఎంజాయ్మెంట్ని నాశనం చేస్తుంటే మీకే బాగుందా? సో అరవింద సమేత సినిమానే కాదు, చాలా సినిమాలు రిలీజ్ అయినప్పుడు అవి జరిగాయి. మీరు ఫ్యాన్స్ అనుకుంటే మీరు నిజంగా ఆపొచ్చు పైరసీని. నిజంగా మీరు కల్చర్ అనుకోండి, ఎక్కడ ఎవరైతే ఫస్ట్ తీసుకున్న పైరసీ వాడిని లింక్ పట్టుకుని వెళ్ళారని ఎగ్గొట్టేయచ్చు. ఎందుకు చెప్తున్నానంటే అండి, చూడండి, మీరు అరవింద సమేత రిలీజ్ అయ్యేటప్పుడు ఒక సౌండ్ వచ్చింది, నాట్ ఓన్లీ టూ స్టేట్స్, త్రూ అవుట్ ద వరల్డ్ ఉండే తెలుగు ఇండస్ట్రీ, తెలుగు వాళ్ళందరికీ ఒక పండగ. ఓ, జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమా రిలీజ్ అవుతుంది అనేది ప్రతి ఒక్కరికి మైండ్లో ఉంది. అరే ఏమైందిరా, 11th రిలీజ్ కదరా సినిమా అని అడుగుతున్నారు. దట్ మీన్స్ సినిమా హ్యాస్ అ వెరీ గుడ్ మీడియం టు మేక్ యూ పీపుల్ హ్యాపీ అండ్ ఎంటర్టైన్. సో ఇలా ఉన్నప్పుడు వచ్చి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చూడండి. మీ తమ్మన్ గారు ఇచ్చిన ఆర్ఆర్ వినాలి ఎక్స్పీరియన్స్, సౌండ్ ఉండాలంటే థియేటర్కి రండి. అట్మాస్పీకర్లు అంటారు, మీరు ఇంట్లో అట్మాస్పీకర్ పెట్టుకోలేరు, దాని ఎక్స్పీరియన్స్ మీకు తెలీదు. బాహుబలి సినిమా చూసేటప్పుడు అట్మాస్ సౌండ్ చూస్తుంటే బా బాహుబలి అన్నారు. ప్రతి సినిమాకి అట్మాస్ ఉంటుంది, వచ్చి అది ఎక్స్పీరియన్స్ చేయండి. మీకోసం కాఫీలు పాప్కార్న్లు కూడా ఉన్నాయి, పాపం వాళ్ళు కూడా బిజినెస్ అవ్వాలి కదా. అవును, ఈ మధ్యన వాళ్ళు ఎక్కువ తీసుకున్నా కూడా మీకు మీ క్వశ్చన్ వేసే ఇది కూడా ఉంది మీకు, రైట్? ఈ మధ్య తగ్గించారు. సో ఇవన్నీ మీకోసం చేస్తున్నప్పుడు మీరు ఈ ఎంటర్టైన్మెంట్ కోసం మీరు ఒకటి చేయాలి కదా, పైరసీ సినిమా చూడకుండా థియేటర్కి వచ్చి చూడడం అనేది మీకు ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి అని నా ఫీలింగ్. బట్ ఏం చేసినా మా మేము ఎంటర్టైన్ చేయడం అంటూ స్టాప్ చేయము, మీ ఎంటర్టైన్మెంట్ చూడకుండా ఉండలేరు. సో చూద్దాం, మీరు మేము కలిస్తే దాన్ని అరగట్టించాము. బట్ అరవింద్ సమేతలో బాలరెడ్డి అనే క్యారెక్టర్కి ఇంత అప్లాజ్ ఇచ్చి మీకు, మీరు నన్ను లైక్ మీ మాటల ద్వారా, మీ ట్విట్టర్, మీ మెసేజ్ ద్వారా నాకు ఇంత అప్రిషియేషన్ ఇవ్వడానికి చాలా థ్యాంక్స్ అండి. ముఖ్యంగా ఎన్టీఆర్ గారికి, త్రివిక్రమ్ గారికి నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే హను రాఘవపూడి అనే ఒక డైరెక్టర్ అందల రక్షసి సూర్య ఇచ్చారు, దాని తర్వాత త్రివిక్రమ్ గారు నాకు బాలరెడ్డి ఇచ్చారు. సో ఇప్పుడు బాలరెడ్డి జర్నీ కంటిన్యూ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.